హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లోగన్ ఈ 2017లో వచ్చిన అమెరికన్ సూపర్ హీరో ఫిలిం. చాలా బాగుంటుంది మూవీ, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే మనకి లోగన్ కనిపిస్తాడు. తను పుట్టి ఇప్పటికీ 200 సంవత్సరాలు అవ్వడం వల్ల కొంచెం కొంచెంగా తన శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు లోగన్ టెక్సాస్లో టాక్సీ నడుపుకుంటూ ఉంటాడు. ఇది వరకు లోగన్తో కలిసి ఉన్న మ్యూటెన్స్ అందరినీ చంపేసి ఉంటారు. మళ్ళీ 25 సంవత్సరాల నుంచి ఎవరూ మ్యూటెంట్గా పుట్టనే లేదు. తన గతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు బాధపడుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మందుకు బానిసగా మారి ఉంటాడు లోగన్. ఎవరికి తన అసలు పేరు తెలియకూడదని తన పేరు మార్చుకొని కూడా బతుకుతూ ఉంటాడు. అలా ఒకరోజు లోగన్ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఒక గ్రేవ్యార్డ్కి వెళ్తాడు. అక్కడికి ఒక నర్సు వస్తుంది. ఆమె లోగన్తో నాకు హెల్ప్ కావాలి అంటుంది. దానికి లోగన్ మాత్రం ఆమె మాటలు వినడు. ఇదేమన్నా హెల్ప్ లైన్ సెంటరా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లోగన్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే తన కారులోకి ఒకడు వస్తాడు. వాడి పేరు డొనాల్డ్. అతను లోగన్తో నీకు ఎవరైనా నర్సు కలిసిందా అంటాడు. ఆమె దగ్గర నాకు సంబంధించింది ఉంది, అది నాకు కావాలి అంటాడు. దానికి లోగన్ నాకు తెలియదు బే అన్నట్టు అక్కడి నుంచి దుబ్బేయమంటాడు. అప్పుడు డొనాల్డ్ తన విజిటింగ్ కార్డ్ని ఇస్తాడు. నేను వెళ్ళిపోయాక నర్సు నిన్ను కలిస్తే ఈ నంబర్కి కాల్ చెయ్యి అంటాడు. ఆ కార్డు తీసుకొని లోగన్ చూస్తాడు. ఆ కార్డుపై మ్యూటన్స్పై ఎక్స్పెరిమెంట్ చేసే ఆర్గనైజేషన్ అడ్రస్ ఉంటుంది. అక్కడ వెళ్ళాకే లోగన్ చాలా పవర్ఫుల్గా తయారై ఉంటాడు. అలా లోగన్ ఆ విజిటింగ్ కార్డు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లోగన్ ఒక ప్లేస్కి వస్తాడు. అదే తను ఉండే ప్లేస్. తనతో పాటు ఇంకో ఇద్దరు మ్యూటన్స్ కూడా ఉంటారు. ఒకరి పేరు క్యాలిబర్. తనకున్న పవర్స్ ఏంటంటే తనకు దగ్గరలో ఎవరైనా మ్యూటెంట్స్ ఉంటే తను ఈజీగా కనిపెట్టేస్తాడు. ఇంకొకరు చార్ల్స్ జేవియర్. అతనికి 90 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అతను లోగన్కి మెంటర్గా కూడా ఉంటాడు. అతనికి ఇప్పుడు మెంటల్గా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని అతని మైండ్ అతను కంట్రోల్లో ఉంచాలంటే ఇంజెక్షన్ ఇస్తూ ఉండాలి. అప్పుడే లోగన్ ఇంజెక్షన్ తీసుకొని చార్ల్స్ దగ్గరికి వెళ్తాడు. కానీ అతనికి ఇంజెక్షన్ ఇవ్వడం లేట్ అవ్వడంతో మొత్తం భూకంపం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటుంది తన చుట్టుపక్కల. అప్పుడే అతి కష్టం మీద లోగన్ వెళ్ళి చార్ల్స్కి ఇంజెక్షన్ ఇస్తాడు. తర్వాత అంతా మళ్ళీ నార్మల్ అవుతుంది. అలా నెక్స్ట్ డే లోగన్కి ఒక లొకేషన్ నుంచి తన కార్ని బుక్ చేసుకుంటారు. వెంటనే లోగన్ ఆ లొకేషన్కి వెళ్తాడు. అక్కడ ఉన్నది అదే నర్సు, తనని కలవడానికి వచ్చిన నర్సు. ఆమె దగ్గర ఒక అమ్మాయి కూడా ఉంటుంది, తన పేరు లారా. ఆ నర్సుకి లోగన్ గురించి మొత్తం తెలుసు, లోగన్ ఒక మ్యూటెంట్ అని. ఆమె లోగన్తో లారాని ఒక ప్లేస్కు తీసుకెళ్ళు, లారా చేరగానే నీకు మస్తు పైసలు ఇస్తాను అంటుంది. కానీ లోగన్ మాత్రం నేను చెయ్యను అంటాడు. కానీ లోగన్కి పైసలు అవసరం ఉంది, అందుకని చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు నర్సుతో అసలు ఆ అమ్మాయి ఎవరు అంటాడు. దానికి ఆ నర్సు నా కూతురు, నా బాయ్ ఫ్రెండ్ తనని నా నుంచి వేరు చేయాలి అనుకుంటున్నాడు, అందుకే లోరాని నార్త్ డకోటాకి తీసుకువెళ్ళు అంటుంది. ఆ ప్లేస్ ఇక్కడికి చాలా దూరంలో ఉంటుంది. అప్పుడు లోగన్ సరే అంటాడు. దానికి నర్సు సగం పైసలు ఇస్తుంది, మిగతా సగం నార్త్ డకోటాలో నీకు ఇస్తారు అంటుంది. అప్పుడు లోగన్ రేపు మార్నింగ్ ఇక్కడికి వస్తాను, మీరు రెడీగా ఉండండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటాడు. అలా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లోగన్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు లోగన్. కానీ అప్పటికే ఎవరో ఆ నర్సుని చంపేసి ఉంటారు. అక్కడే లోగన్కి నర్సు ఫోన్ దొరుకుతుంది. అందులో ఎవరో మెసేజ్ చేసి ఉంటారు తొందరగా రమ్మని. దానికి నర్సు కూడా దారిలో ఉన్నామని రిప్లై ఇచ్చి ఉంటుంది. అది చూసిన తర్వాత లోగన్ మళ్ళీ తన ఇంటికి వస్తాడు. అప్పుడే అక్కడికి డొనాల్డ్ వాడి మనుషులు వస్తారు. అప్పుడు డొనాల్డ్ నీతో ఆ నర్సు ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యిందా, అయితే నాకు చెప్పు అని చెప్పాను, కానీ నువ్వు మాత్రం నాకు చెప్పలేదు అంటాడు. కానీ లోగన్ మాత్రం నన్నెవ్వరూ కలవలేదు అంటాడు. అప్పుడు డొనాల్డ్ మరి ఆ పాప ఎక్కడుంది అంటాడు. దానికి లోగన్ నాకేం తెలియదురా అయ్యా అంటాడు. అప్పుడు డొనాల్డ్ తన మనుషులతో చెబుతాడు వీడి ఇంట్లోకి వెళ్ళి వెతకండి అని. అలా కొంతమంది ఇంట్లోకి వెళ్తారు లారాను వెతకడానికి. అప్పుడే ఆ ఇంటి నుంచి లారా బయటికి వస్తుంది. లోపలికి వచ్చిన డొనాల్డ్ మనుషుల్ని చంపి ఒకటి తలని చేతిలో పట్టుకొని కూల్గా నడుస్తూ వస్తుంది. అది చూసి డొనాల్డ్ మనుషులు డొనాల్డ్ షాక్ అవుతారు. అలా అందరూ కలిసి లోరాని ఫైర్ చేస్తూ ఉంటారు. అప్పుడే లోగన్ కూడా డొనాల్డ్ మనుషులపై అటాక్ చేస్తాడు. అప్పుడు లోరా కూడా అక్కడికి వచ్చి లోగన్ లోరా ఇద్దరూ డొనాల్డ్ మనుషుల్ని చితక్కొడుతూ ఉంటారు. లోగన్ లాగే తన చేతుల నుంచి వెపన్స్ కూడా వస్తాయి లోరాకి. కానీ ఇంకా వెరైటీగా కాలంలో నుంచి కూడా వెపన్స్ వస్తాయి లోరాకి. అది చూసి లోగన్ షాక్ అవుతాడు. దీనమ్మ ఇదేం రా బాబు, నాకంటే పవర్ఫుల్గా ఉందని. అలా లోరా లాగన్ ఇద్దరు డొనాల్డ్ మనుషుల్ని చంపుతూ ఉంటారు. తర్వాత లోగన్ లోరాని చార్ల్స్ని ముగ్గురు కారులో కూర్చొని పారిపోతారు. కానీ డొనాల్డ్ మాత్రం లోగన్ దగ్గర ఉండే క్యాలిబర్ని పట్టుకుంటాడు. అతనితో నాకు తెలుసు నువ్వు మ్యూటెన్స్ని కనిపెడతావని, నా కోసం నువ్వు పనిచేయి, లోగన్ ఎక్కడున్నాడో చెప్పు అంటాడు. అప్పుడు క్యాలిబర్ అలా చేయడానికి ఒప్పుకోడు. వెంటనే డొనాల్డ్ క్యాలిబర్ కప్పుకున్న డ్రెస్ను తీసేస్తాడు. దాంతో సూర్యకాంతి అతనిపై పడగానే మొత్తం కాలిపోతూ ఉంటాడు. ఆ నొప్పిని తట్టుకోలేక డొనాల్డ్ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఇక్కడ లోగన్ కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ నర్సు ఫోన్ చూస్తాడు. ఆ ఫోన్లో ఆ నర్సు ఒక వీడియోని పెట్టి ఉంటుంది. ఆ వీడియోలో నర్సు చెప్తుంది డొనాల్డ్ వాళ్ళ ఆర్గనైజేషన్లో
మ్యూటన్స్కి వేరే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు మ్యూటన్స్కి సంబంధించిన చాలా డిఎన్ఏలు కలిపి ఒక కొత్త డిఎన్ఏని సృష్టించారు. దాని పేరే X24. అది సక్సెస్ అవగానే మిగతా మ్యూటన్స్ అందరినీ చంపేయాలనుకుంటున్నారు ఆర్గనైజేషన్ వాళ్ళు. అప్పుడే అందులో పనిచేసే ఈ నర్సు ఆ విషయం తెలిసి అక్కడ ఉన్న పిల్లలందరినీ అక్కడ నుంచి తప్పిస్తుంది. అందులో ఉన్న పిల్లల్లో లారా కూడా ఒక పాప. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ పాటికి నేను చనిపోయి ఉంటాను, మీరు మాత్రం లారాని ఆ ప్లేస్కి చేర్చండి అంటుంది. తర్వాత లోగన్ వాళ్ళు ఒక హోటల్లో ఉంటారు. అప్పుడే లోగన్ లారా బ్యాగ్ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీస్తాడు. అవి చూసిన తర్వాత లోగన్కి తెలుస్తుంది లారా ఎవరో కాదు, తన డిఎన్ఏతో తయారు చేసిన తన కూతురు అని. అందుకే తనలాగే తనకంటే పవర్ఫుల్గా ఉంది అనుకుంటాడు. అదే బ్యాగ్లో ఎక్స్మెన్కి సంబంధించిన కొన్ని కామిక్స్ బుక్స్ కూడా కనిపిస్తాయి. అవి తీసుకొని లోగన్ ఒక బార్కు వెళ్తాడు. అలా ఆ కామిక్స్ను చూస్తూ ఉంటాడు బార్లో. ఆ కామిక్స్లో కింద రాసిన ఒక లొకేషన్ని చూస్తాడు. నర్సు లారాని వదిలేయమని చెప్పింది కూడా అదే లొకేషన్ అయి ఉంటుంది. అప్పుడే లోగన్కి తెలుస్తుంది వీళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ సేఫ్గా ఉండదు, ఇది కేవలం కల్పితం మాత్రమే, కామిక్స్ కోసం మాత్రమే తయారు చేశారు, వీళ్ళు తెలియక అక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది మ్యూటన్స్కి అనుకుంటున్నారు అనుకుంటాడు. వెంటనే హోటల్ దగ్గరికి వస్తాడు. అప్పుడే సడన్గా హోటల్ మొత్తం భూకంపం వచ్చినట్టు అవుతూ ఉంటుంది. అప్పుడే లోగన్కి చార్ల్స్ గురించి గుర్తు వచ్చి అతి కష్టం మీద రూమ్ వరకు వస్తాడు. రూమ్లో చార్ల్స్, లోరా ఇద్దరూ ఉంటారు. వాళ్ళతో పాటు చాలామంది డోనల్డ్ మనుషులు కూడా ఉంటారు. కానీ చార్ల్స్ వాళ్ళందరినీ కదలనివ్వకుండా చేసి ఉంటాడు. అప్పుడు లోగన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అతి కష్టం మీద చార్ల్స్కి ఇంజెక్షన్ ఇస్తాడు లోగన్. మళ్ళీ అంతా నార్మల్ అవుతుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది కింద డోనాల్డ్ ఉన్నాడని, అందుకే వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని. అలా ముగ్గురు కలిసి అక్కడ నుంచి తప్పించుకొని చాటుగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా రోడ్డుపై వెళ్తూ ఉన్నప్పుడు పక్కన ఎవరిదో వెహికల్ ఆగిపోయి ఉంటుంది. అందులో నుంచి వాళ్ళకు సంబంధించిన గుర్రాలు తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. అది చూసిన చార్ల్స్ వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్తాడు. అప్పుడు లోగన్ వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాడు. అలా సహాయం చేసినందుకు వాళ్ళ ఇంటికి రమ్మంటారు. అలా అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు. అలా నైట్ అయ్యాక ఇంటి అతనితో కలిసి వాళ్ళ వాటర్ పంప్ రిపేర్ చేయడానికి లోగన్ అతనితో వెళ్తాడు. అప్పుడే అక్కడికి X24 వస్తాడు. అతను డొనాల్డ్ కంపెనీ చేసిన సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ X24. అలా X24 ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపుతూ పడుకున్న చార్ల్స్ని కూడా చంపేస్తాడు. తర్వాత లోరాని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లోగన్ వస్తాడు. X24 ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడని, ఆఖరికి చార్ల్స్ని కూడా చంపేశాడని తెలుస్తుంది. లోగన్కి చాలా కోపం వస్తుంది. తన చేతుల నుంచి వెపన్స్ బయటికి వస్తాయి. అలా X24 అటాక్ చేస్తాడు. లోగన్కి ఎలాంటి శక్తులు ఉన్నాయో X24 కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే X24ని కూడా లోగన్ డిఎన్ఏతోనే తయారు చేసి ఉంటారు. లోగన్ X24తో ఫైట్ చేస్తాడు. కానీ లోగన్ కంటే పవర్ఫుల్గా ఉంటారు X24. అందుకని ఏ విధంగానూ అతనితో పోటీ పడలేకపోతాడు. అప్పుడే అక్కడ డొనాల్డ్తో బందీగా ఉన్న క్యాలిబర్ లోగన్ X24తో గెలవడు అని తెలుసుకుంటాడు. అందుకని తను ఉన్న వెహికల్లోనే బాంబ్స్ ఉంటాయి, వాటిని బ్లాస్ట్ చేస్తాడు. అలా పెద్ద బ్లాస్ట్ జరగడంతో క్యాలిబర్ కూడా అదే బ్లాస్ట్లో చనిపోతాడు. అలా జరిగిన బ్లాస్ట్ వైపు చూస్తూ ఉంటారు X24. వెంటనే లోగన్ వచ్చి నాన్ స్టాప్గా X24పై వెపన్స్తో పొడుస్తూ ఉంటాడు. X24 కూడా లోగన్ని చంపడానికి వెళ్తాడు. కానీ అప్పుడే లోగన్ వాళ్ళు వచ్చిన ఇంటి అతను వచ్చి కార్తో X24ని గుద్దుతాడు. అప్పుడు X24 తన వెనుక ఉన్న మిషన్కి సంబంధించిన వెపన్స్కి తగిలి అవి లోపలికి గుచ్చుకుంటాయి. అప్పుడు అతను కార్లోంచి దిగి తన గన్నుతో X24ని కాలుస్తూ ఉంటాడు. తర్వాత లోగన్ని కూడా కాల్చాలని చూస్తాడు. అతని వల్ల ఫ్యామిలీ మొత్తం చనిపోయింది అని. కానీ అప్పుడే తన గన్లో బుల్లెట్లు అయిపోతాయి. అతను బాగా గాయపడడం వల్ల కింద పడి చనిపోతాడు. తర్వాత లోగన్ లారాని, చార్ల్స్ డెడ్ బాడీని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కొంత దూరం వెళ్ళాక చార్ల్స్ డెడ్ బాడీని పోడుస్తాడు. చార్ల్స్ చనిపోయినందుకు లోగన్ చాలా ఏడుస్తాడు. ఎందుకంటే చార్ల్స్ ఒకడే మ్యూటన్స్ని మనుషుల్లా చూసేవాడు. అతను మ్యూటన్స్ కోసం స్కూల్ కూడా పెట్టాడు అని, కానీ ఇప్పుడు అతను లేడు అని చాలా బాధపడతాడు. తర్వాత కార్ దగ్గరకు వెళ్తాడు. కార్ స్టార్ట్ చేస్తాడు. కానీ అది స్టార్ట్ అవ్వదు. చాలా కోపంతో, ఫ్రస్ట్రేషన్తో దాన్ని చితక్కొడుతూ ఉంటాడు. అలా కోపంతోనే శ్రోదప్పి కింద పడిపోతాడు. అలా కొంతసేపటికి లోగన్ కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు తను హాస్పిటల్లో ఉంటాడు. లోరానే తనని హాస్పిటల్లోకి తీసుకొచ్చి ఉంటుంది. కానీ లోగన్కి మెలకువ రాగానే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అలా ఇద్దరు వెళ్ళి కారులో కూర్చుంటారు. అప్పుడు లోగన్తో లారా నార్త్ డకోటాకు వెళ్ళు అంటుంది. అప్పుడు లోగన్ లారా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఫస్ట్ టైం తను మాట్లాడడం చూసి ఉంటాడు లోగన్. అప్పుడు లోగన్, నువ్వు మాట్లాడుతున్నావా, అయితే మరి ముందు నుంచి ఎందుకు మాట్లాడలేదు అంటాడు. కానీ లోరా మాత్రం ఒకటే మాట అంటూ ఉంటుంది, తను నార్త్ డకోటాకు వెళ్ళాలి అని. అప్పుడు లోగన్ లారాకి చెప్పడానికి ట్రై చేస్తాడు. అలాంటి ప్లేస్ అనేదే లేదు, కేవలం అది కల్పితం మాత్రమే, కామిక్స్లో మాత్రమే రాశారు అని. కానీ లోరా మాత్రం వినదు, అక్కడికి వెళ్ళాలి అంటుంది. తర్వాత అలాగే లోగన్ కూడా వెళ్తూ ఉంటాడు.
కానీ లోగన్కి హెల్త్ బాగోలేకపోవడం వల్ల కారు నడుపుతూనే పడుకునిపోతాడు. అప్పుడు లోరానే కారు నడుపుతుంది. అలా ఇద్దరు కలిసి నార్త్ డెకోటాకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆశ్చర్యంగా అంతా చూస్తూ మళ్ళీ కింద పడిపోతాడు లోగన్. అక్కడ ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ లారాతో ఉన్న వాళ్ళే. వాళ్ళకు కూడా చాలా పవర్స్ ఉంటాయి. వాళ్ళందరూ లోగన్ పైకి తీసుకెళ్తూ ఉంటారు. లోగన్కి మెలకువ రాగానే తన చుట్టూ ఉన్న పిల్లల్ని చూస్తాడు. ఆ పిల్లల్లో ఒకడు సిరంని ఇంజెక్ట్ చేయబోతుంటాడు లోగన్కి. అప్పుడు లోగన్ ఈ సిరం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అంటాడు. దానికి ఆ పిల్లలు, మేము పోరాడడానికి ముందు మాకు ఈ సిరం ఇచ్చేవాళ్ళు, దాంతో మేము ఇంకా శక్తివంతంగా మారేవాళ్ళం అంటారు. అప్పుడు లోగన్, ఈ సిరంతోటే వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు, దీనికి దూరంగా ఉండండి, దీన్ని ఎక్కువ వాడొద్దు అంటాడు. తర్వాత నైట్కి లోగన్ దగ్గరికి లారా వస్తుంది. తనతో ఒక బుల్లెట్ ఉంటుంది. అది లోగన్కి చూపిస్తుంది. అది లోగన్దే అయి ఉంటుంది. అప్పుడు లోగన్ ఆ బుల్లెట్ తీసుకొని, దీంతో మ్యూటెంట్స్ని చంపేయవచ్చు, నేను ఎప్పుడైనా చనిపోవాలి అనుకుంటే ఈ బుల్లెట్తో షూట్ చేసుకొని చనిపోవాలనుకొని నా దగ్గరే పెట్టుకున్నాను అంటాడు. అలా లోగన్ పడుకునిపోతాడు. తర్వాత లారా ఆ బుల్లెట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మార్నింగ్ లోగన్ లేవగానే ఆ పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక కెనడా బార్డర్ వస్తుంది. యుఎస్ నుంచి కెనడా బార్డర్లోకి అడిగి పెడితే మనకు ఏమీ అవ్వదు, ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ రూల్స్, కెనడా గవర్నమెంట్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి అని. అప్పుడే ఆ పిల్లలు లోగన్కి పైసలు ఇస్తారు, ఎందుకంటే లారాని తీసుకువచ్చినందుకు. కానీ లోగన్ మాత్రం డబ్బులు తీసుకోడు. తర్వాత నైట్కి మళ్ళీ లారా లోగన్ దగ్గరికి వస్తుంది. లోగన్ లారాని వదిలి వెళ్ళడం లారాకి ఇష్టం ఉండదు. కానీ లోగన్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అప్పుడే లోగన్ లారాతో, నేను ఎవరిని ఇష్టపడ్డా వాళ్ళు నా కళ్ళ ముందే చనిపోయారు, అందుకే నేను ఎవరిని ప్రేమగా చూసుకోను, ఎవరిని ఇష్టపడను అంటాడు. అప్పుడు లారా అయితే ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మార్నింగ్ లోగన్ లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు, పిల్లలందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడే లోగన్ దగ్గరలో వెళ్తున్న డొనాల్డ్ మనుషుల్ని చూస్తాడు. వాళ్ళందరూ పిల్లల్ని చంపడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు లోగన్ ఆ పిల్లల్ని ఎలాగైనా కాపాడాలని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ తనకంత శక్తి ఉండదు, పరిగెట్టలేకపోతాడు. అందుకే ఆ పిల్లలిచ్చిన సిరంని తనలో ఇంజెక్ట్ చేసుకుంటాడు. దాంతో మళ్ళీ పవర్ఫుల్గా తయారవుతాడు. పరిగెట్టుకుంటూ డొనాల్డ్ మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపుతూ ఉంటాడు. అక్కడ కొంతమంది పిల్లల్ని డొనాల్డ్ పట్టుకుని ఉంటాడు. ఒక పిల్లాడికి గన్ పెట్టి లోగన్ని ఆపుతాడు. అప్పుడే మనకి కనిపిస్తాడు ఈ మొత్తానికి లీడర్ అయిన డాక్టర్ జెండర్. ఆ జెండర్ వాళ్ళ నాన్నే లోగన్ని తయారు చేసి ఉంటాడు. కానీ లోగన్ అక్కడి నుంచి పారిపోయేటప్పుడు జెండర్ వాళ్ళ నాన్నని చంపేసి ఉంటాడు. అందుకే జెండర్ మ్యూటన్స్ అందరి డిఎన్ఏని ఉపయోగించి, అలాగే లోగన్ డిఎన్ఏని ఉపయోగించి చాలా మ్యూటన్స్ని తయారు చేస్తాడు. అలాగే తయారు చేసింది X24 కూడా. అప్పుడే లోగన్ దగ్గర ఉన్న గన్తో జెండర్ని చంపుతాడు. వెంటనే డొనాల్డ్ వెంట పడతాడు. అప్పుడే మళ్ళీ అక్కడికి X24 వస్తాడు. అలా ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడే అక్కడ ఉన్న పిల్లలు డొనాల్డ్ మనుషుల్ని, డొనాల్డ్ని చంపేస్తారు. అక్కడే X24 పూర్తిగా లోగన్ని చంపుతూ ఉంటాడు. అది చూసిన లోరా తన దగ్గర ఉన్న బుల్లెట్ని బయటకు తీస్తుంది. దాంతోనే లోగన్ చనిపోవాలి అనుకుంటాడు. ఆ బుల్లెట్ని గన్లో లోడ్ చేస్తుంది. ఆ బుల్లెట్తో X24 పుచ్చ పేలుస్తుంది. అలా X24 చనిపోతాడు. తర్వాత లోగన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు లోగన్, వెళ్ళిపో ఇక్కడి నుంచి, దూరంగా వెళ్ళిపో అంటాడు. లోరా బాగా ఏడుస్తుంది. లోగన్ని వదిలి వెళ్ళడం తనకి ఇష్టం ఉండదు. తనకు తెలుసు లోగనే తన తండ్రి అని. అప్పుడే ఫస్ట్ టైం లోరా లోగన్ని చూసి నాన్న అని పిలుస్తుంది. అది విని లోగన్ హ్యాపీగా చనిపోతాడు. అలా అక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి లోగన్ని పొడుస్తారు. అలా లోగన్ సమాధిపై ఎక్స్ సింబల్ని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.